నన్ను దేవుడు పిలిచినాడు, ఒక పెద్ద దర్శనం ఇచ్చినాడు, ఒక సంఘాన్ని గొప్ప సంఘాన్ని నడిపిస్తున్నాను. ఇదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన సామర్థ్యం. దాన్ని నేను దాని గురించి గొప్పలు చెప్పుకోవడానికి నేనెవరు? నేను ఆవిరి వంటి దాన్ని, సాగిపోయే నీడ దాంటి దాన్ని. నేను పోతే ఇంకొకరు వచ్చేస్తారు దాన్ని చేయడానికి. కాబట్టి ద గ్లోరీ ఐ షుడ్ నాట్ టేక్. దేవుని మహిమను దోచుకోకూడదు. దేవునికి ఇవ్వాల్సిన స్తోత్రాన్ని దొంగిలించకుండా దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయమని ఉన్నది. మీ కొంతమంది సేవకులు చాలా ఇష్టం, వాళ్ళు చాలా బలంగా దేవుని వాడుకుంటే ప్రే ఫర్ దెమ్. దట్ ఈస్ యువర్ డ్యూటీ. డోంట్ వర్షిప్ దెమ్, బట్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వారికి ఎన్నో భయాలు ఉంటుంది, ఎన్నో ఆందోళనలు ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటుంది, సవాళ్ళు ఉంటుంది. ఒక సంఘాన్ని నడిపించే వారికి దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ ఛాలెంజెస్. అది మీతో చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, చెప్పుకోరానివి కొన్ని ఉంటాయి, బాధలు సొంతగా అనుభవించేది ఉంటుంది, దుఃఖం దిగమింగేది ఉంటుంది. కాబట్టి దేవా, ఈ సేవకుని, ఈ సేవకురాల్ని మా కొరకు నువ్వు బలంగా ఏం చేయాలి? నిలబెట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థించాలనే వాక్యం ఉంది. కాబట్టి కందరము అన్నప్పుడు సేవకులు చేసే పని, వాళ్ళు దే హ్యావ్ టు కనెక్ట్ పీపుల్ టు గాడ్, నాట్ టు దెమ్సెల్స్. ఇదో నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది బాగైతే అని చెప్పకుండా, ఇగో ప్రభు గొప్పవాడు, ప్రభు శక్తిమంతుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. కందరం ఎలాగుందంట, ప్రియుడు తన ప్రియురాలి కందరం అంటే మెడ భాగం చూసినప్పుడు అది దంతగోపుర రూపం ఐవరీ లాగుందంట. ఐవరీ అంటే మనకు తెలుసు కదా, దంతం అంటే స్ట్రాంగ్, వెరీ మెజెస్టిక్, బ్యూటిఫుల్. కొంతమంది స్త్రీలను మీరు చూస్తే ఎంత బాగుంటుంది, స్లెండర్ నెక్, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. దాని మీద ఆభరణాలు కూడా తగ్గించుకుంటే తెలుగు వెరీ ఆసమ్. అంటే సంఘము ప్రభు దృష్టికి అలాగూ కనబడుతుంది. నీ నేత్రములు జనపూర్ణమైన హెప్షోను పట్టణం వలె ఉన్న రెండు తటాకములతో సమానం. చల్లని చూపు అన్నమాట మన ప్రియురాలి చూపు. ఎలాగుంది అంటే చాలా సుందరమైంది, రెండు తటాకాల్లాగా ఉందంట. సరస్సు అంటే చల్లని నీరుతో కళకళలాడుతూ ప్యూర్ వాటర్తో ఉన్న సరస్సు చూస్తే ఎంత తేటగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. అలాగూ సంఘం యొక్క నేత్రములు ప్రియుని దృష్టిలో అలాగుంది అని అర్థం. అంటే ఇది చెమ్మగిలినట్టు ఉండాలి. భక్తులు కూడా ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేయాలి. అందుకే చెప్తున్నాను, సేవకులు అంటే ఉంటే బైబిల్ పట్టుకొని కొన్ని కరపత్రాలు పట్టుకొని వీధుల్లో పోవడం కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ బర్డెన్ ఫర్ ద పీపుల్, యూ షుడ్ హ్యావ్ ఏ క్రై ఫర్ ద అన్సేవ్డ్ పీపుల్. ఇప్పుడు ఇంతమంది హింసింపబడుతున్నారంటే నువ్వు మాత్రం మూడు పూటలు తిని చక్కగా వేవరింపులతో బాగా నిద్రపోతే తెలివి ఉన్నట్ట కానే కాదు. నీ సొంత జనాంగం ఇబ్బందిలో ఉంది, దే ఆర్ పుట్ టు పర్సిక్యూషన్. హౌ కెన్ యూ ఈట్ త్రీ టైమ్స్ వెరీ హెల్తీ ఫుడ్ అండ్ దెన్ స్లీప్ లైక్ ఏ హాగ్? ఇట్స్ ఇన్జస్టిస్. కాబట్టి వద్దు, నా దేశంలో నెమ్మదొచ్చే వరకు నేను మూడు పూటలు ఆహారం తినను అని అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా జనాలు నమ్మదిగా సుఖంగా ఉంటేనే నేను నాన్ వెజ్ ముట్టుకుంటాను. అంతవరకు నేను మాంసాహారాలు నా నోటికి అందించానంటే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. దట్ షోస్ యువర్ కన్సర్న్డ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది చూడండి, కన్నులు ఎట్లున్నాయంట, ఈ నేత్రములు జనపూర్ణమైన హెప్షోను పట్టణంలో. హెప్షోన్ అంటే వెరీ బ్యూటిఫుల్ సిటీ, దాంట్లో రెండు తటాకాలు, రెండు సరస్సుల్లా. అంటే ఎప్పుడు కూడా సంఘం యొక్క నేత్రాలు చెమ్మగిల్లి ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. ఇట్ షుడ్ షో కన్సర్న్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ పెరిల్. అంటే నాకేంటి, నేనైతే బాగున్నాను అని పట్టించుకోకుండా చూసి చూడనట్టు ఉండకూడదు సంఘము. బికాజ్ ఆ కన్నీటి ప్రార్థన, ఆ సుందరమైన కన్నులు, ఇట్ షోయింగ్ కన్సర్న్. అంటే నీకు కూడా బాధ్యత ఉందని,
అందుకే సంఘం పిలుపునిస్తుంది, రండి. సంఘము ఇబ్బందుల్లో ఉంది, ప్రార్థన చేద్దాం అని వెంటనే స్పందించాలి. నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అందరితో కలిసి ఐక్యతను, ప్రేమను ప్రకటిస్తూ యు హావ్ టు ప్రే వెల్. ఎందుకంటే దట్ షోస్ యువర్ కన్సర్న్. నీకు అన్నీళ్ళు రావాలి. కొందరు మాకు అన్నీళ్ళే రావమ్మా అంటే అది ఒక దురదృష్టకరం. కన్నీళ్ళు రావాలి, దట్ షోస్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. మరి బాధ చెప్తుంటే కన్నీళ్ళు రాకుంటే ఎట్లా? చెమ్మగిలిపోవాలి కష్టాలు ఎవరిదైనా వింటున్నావు. వెంటనే నీ ప్రార్థనప్పుడు శక్తివంతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేత్రాలు అలాగుంది, చల్లని చూపులు, చెమ్మగిలిన చూపులు, సంఘం యొక్క చూపులు అని అర్థం. నీ నాసిక ధమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమం. ముక్కు గురించి కూడా ఇక్కడ వివరణ. ప్రియురాలి ముక్కు అంట, కోట ముక్కు. అంత బాగుండి ముక్కు లేకుంటే ఎట్టుంటుంది కదా? ముక్కి అసలు ఒక ముఖానికి ఏమిస్తుంది? సౌందర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏంటి ముక్కు గురించి ఎందుకు ఈ ప్రియురాలు ముక్కు కొర అంటే, ముక్కు దేనికి పనికొస్తుంది? వాసన చూడడానికి పనికొస్తుంది. అంటే సువాసన ఏది, దుర్వాసన ఏది వెంటనే గుర్తుపడతాడు. మీ ఇంట్లో ఎక్కడో ఎలక చచ్చిపోయి ఉంటే మంచి సువాసన వస్తుంది అంటారా మీరు? చిచ్చి దుర్వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, కమాన్ ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎందుకంటే జబ్బులు వచ్చేస్తాయి. అలాగో సంఘానికి ముక్కు పనిచేయాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ బోధకులను, దుర్బోధకులను పసిగట్టాలి. దుర్వాసన వచ్చేస్తుంది, ద టీచింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, బికమ్ అలర్ట్ అండ్ దెన్ షంట్ అవుట్ సచ్ రాంగ్ టీచింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అవును, మరి ప్రియురాలి ముక్కు గురించి ఎంత మంచిగా మీరు వివరణ చూడండి. పరమగీతాలు 7:4 ఆఖరి వరుస. నీ నాసిక ధమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమాన్. పైకి చూస్తుందన్నమాట, కోట ముక్కుతో పైకి చూడడం అంటే దేవుని తట్టు సహాయం కొరకు అర్థించడం. ముక్కు వాసన సువాసన గుర్తుపట్టడానికని మర్చిపోకూడదు. అంటే ఏది నీచములు, ఏది ఘనములు, సంఘం ఎప్పుడు గుర్తుపడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయాతో దేవుడు సెలవిస్తాడు, నువ్వేవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడితే నిన్ను నేను ఇత్తడి ప్రాకారముగా సిద్ధపాటు చేశాను. ఆ మాట ఒకసారి చదువుతాను. యిర్మీయా గ్రంథం 15:19. అంటే ద చర్చ్ ఆల్వేస్ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. సంఘానికి ఏది మేలుకరం, విశ్వాసులకు ఏది హానికరం, ఏది వాసన, ఏది దుర్వాసన. మరి తప్పకుండా సంఘపు నాయకులు, విశ్వాసులు కూడా చాలా చురుగ్గా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి. అబద్ధ బోధకులు వచ్చేస్తారు, దుర్వ్యాపారం చేస్తారు, వారు అమాయక విశ్వాసులను మరి దాడి చేస్తారు, వారి మీద వారి డబ్బంతా దోచుకుంటారు. సంఘము ఎప్పుడు మెలకుగా ఉండాలి. బెరయ సంఘస్థులంట భక్తులు బోధించింది, పౌలు శీలలు బోధించింది, అలా ఉన్నదో లేదో అని అనుదినము వారు లేఖనాలను ఏం చేసినారట, పరీక్షించినారు. అదన్నమాట ముక్కు. వాసన దుర్వాసన గుర్తుపడుతుంది ఇక్కడ యిర్మీయా 15:19. కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతు. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గురుగుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల ముందు దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడు, ఐ విల్ మేక్ యూ మై మౌత్ పీస్. నీ నోరు నా నోరుగా మార్చేస్తాను. అరే ఏం చేయాలి ప్రభువా? దాన్ని నువ్వు గుర్తుపట్టాలి. నీకు ఏవేవి కావాలేనో, నీ జీవితంలో ఏవేవి పోవాలేనో నువ్వు గుర్తుపడితే యూ విల్ బీ మై మౌత్ పీస్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అప్పటి నుండి నన్ను మౌత్ పీస్ చేసినాడు. హల్లెలూయా. దేవుని తలంపులన్నీ కూడా ప్రజలకు అందించే రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. స్తుతి ఘనత మహిమ దేవునికి చెలునుగా. అయితే ముక్కు చేసే పని అది, వధువైన సంఘము యొక్క అవయవాలను వరుడైన ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. మరి ఇంతవరకు మనం ధ్యానించినాం ఏంటంటే, ఆమె పాదములు ఎంత అందంగా నడుస్తుంది, సంఘం యొక్క నడక ఉరువులు, ఆమె తొడభాగం అంటే ఒడి, సంఘం యొక్క ఒడిలో మరి ఎలాగూ ప్రజలు ఆదరణ పొందుతారు. నాభీదేశం మండలాకారంగా ఉంది, అంటే ఆమె బొడ్డు అంటే పోషించే, ప్రజలకు పోషణ ఇచ్చే రీతిగా అది మండలాకారం అంటే వృత్తాకారం, అన్ఎండింగ్ పర్ఫెక్ట్. ఇట్ సిగ్నిఫైస్ దట్. తర్వాత ఆమె గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నడుము భాగము, ఆమె క్రింది కడుపు భాగము చాలా గట్టిగా ఉంది, నరములు స్ట్రాంగ్ ఉందన్నమాట.
షీ కెన్ స్టాండ్ టు ఎనీ ఛాలెంజెస్. ఎన్ని సవాళ్ళైనా సంఘము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనే అర్థం. తర్వాత ఆమె ఇరుకుచములు, ఆమె ఛాతి భాగము ఎప్పుడు కూడా పోషణను సూచిస్తుంది. ఇట్స్ రెడీ టు ఫీడ్ ఎనీ పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్. తర్వాత ఆమె కంధరము అన్నప్పుడు మెడ భాగం, శిరస్సు ప్రభు, శరీరము క్రీస్తు శరీరము సంఘము దీన్ని చేకూర్చేది మెడ. ఆ మెడ మరి ఆ సంఘపు బాధ్యతలు నిర్వహించే పెద్దలు లేక కాపర్లు లేక సువార్తికులకు సూచనగా ఉంది. వారు ఎప్పుడు కూడా శరీరాన్ని దేనికి మరి దేనికి కలపాలి, శిరస్సు కలపాలి వాళ్ళ తట్టు కాదు. దే హావ్ టు కనెక్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ టు ద హెడ్ ఆఫ్ ద చర్చ్, దట్ ఈస్ జీసస్. తర్వాత నేత్రములు, చల్లని చూపులు, చిమ్మగిల్లే చూపులు, భారంతో ఉండేటి, ఇతరుల అవసరతలు అక్కర్లు తెలుసుకునే రీతిగా ప్రేమగల చూపులు సంఘానికి ఉండాలని మనం నేర్చుకున్నాము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు, లెబానోను శిఖరంతో సమానం. అంటే వెరీ ప్యూర్, వెరీ పవర్ఫుల్, వెరీ సెన్సిటివ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. సువాసన దుర్వాసన గుర్తుపట్టే రీతిగా ఉండని శిరస్సు కర్మేలు పర్వత రూపం. శిరస్సు గురించి ఉంది, అదేంటంటే మరి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది శిరస్సు. సంఘానికి శిరస్సు ప్రభువే కదా, ప్రభువుకి అందం. ఇన్ని దినాలు మనం ఆరు అధ్యాయాల్లో వరుడైన ప్రభుని గురించి వర్ణన చాలా చేసినాం. ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అంటే కర్మేలు అన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది. అంటే పవిత్రమైన ప్రేమ శిరస్సు సూచిస్తుంది. ఎంత ప్రేమ ప్రభువుది అంటే సిలువలో చాపిన రెండు హస్తాలు సూచిస్తుంది. ఇంతగా నిన్ను ప్రేమించినాను, ఎందుకు ఇంతగా ప్రేమించినావు ప్రభువా అంటే నువ్వంటే నాకంత ఇష్టం, నా ప్రాణంతో సమానం, నా రక్తం ఇచ్చి నిన్ను నేను కొనుక్కున్నాను, ఇంత ఖరీదు నీకుందని. మరి దాని అర్థము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి ఉంగరముల చేత భద్దుడగుచున్నాడు. ఈమె ఆకారం, సంఘం యొక్క ఆకారం చూసినప్పుడు ప్రేమికుడు వరుడు ప్రభు ముగ్ధుడైపోతున్నాడు, అవును ముగ్ధుడైపోతున్నాడు. ఎందుకంటే ఈ అందం సంఘంకు ఇంత అందమా, మరి తల వెంట్రుకలు ధూమ్రవర్ణం అంటే ధూమం అంటే స్మోక్, అన్ని కలర్స్తో మిళితమై కొద్దిగా స్మోక్ కలర్, కొద్దిగా ఎరుపు రంగులు, కొద్దిగా నలుపు రంగులు, అంటే ఇట్ ఇస్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ అపియరెన్స్. ఒక సంఘం అన్నప్పుడు ఒక తెగకు సంబంధించింది కాదు కదా, సంఘము అన్నప్పుడు నానా తెగలకు చెందిన వారు వస్తారు, ప్రతి వంశం, ప్రతి జాతి, ప్రతి కులం, నానా భాషలు మాట్లాడేవారండి. సంఘం అంటే మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూస్తారు, ఒక్కసారి మాట మీకు గుర్తు చేయాలి, సంఘం అంటే ఒకే తెగకు చెందింది కాదు. యేసు క్రీస్తు తన రక్తాన్ని సర్వలోక పాప పరిహారార్థం ఆయన చిందించినాడు. కాబట్టి చర్చ్ డస్ నాట్ బిలాంగ్ టు వన్ సెక్షన్ ఆర్ వన్ గ్రూప్. ప్రకటన 5:10 చూడండి, రెవల్యూషన్ 5:10, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాచకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఏలుదురను క్రొత్త పాట పాడు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో రోడ్డు ఊడ్చేవారు ఉన్నారు, ఇస్త్రి కొట్టేవారు ఉన్నారు, బట్టలు ఉతికేవారు ఉన్నారు, హౌస్ల వారు ఉన్నారు, గోల్డ్ పని చేసేవారు ఉన్నారు, ఐరన్ స్మిత్స్ ఉన్నారు, ఇనుము పని చేసేవారు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు. నాకే ఆశ్చర్యమవుతుంది, పేతురుకు చూపెట్టిన దుప్పటి దర్శనం లాగా ఉంటుంది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఇట్స్ క్వైట్ ఫిట్టింగ్ టు ద స్క్రిప్చర్స్. కాబట్టి ఆ తల వీరందరిని గురించి కూడా భారం కలిగి ఉందని, ఆ తల వెంట్రుకలు ఎంత అందంగా ఉంది, సంఘం యొక్క తల వెంట్రుకలు రాజు వాటి ఉంగరముల చేత భద్రుడగుచున్నాడు. అంటే హీస్ డిజైరింగ్ హర్ బ్యూటీ. భద్రుడు, ఆశాభద్రుడు అంటే హిస్ డిజైర్ ఈజ్ ద చర్చ్. ఉంగరాల జుట్టు అంటాం కదా, ఉంగరాల జుట్టు అంటే అది తొందరగా విధేయత చూపుతుందన్నమాట. కొందరు జుట్టు ఇట్ట నేషన్ పడుతుంది, ఎంత దువ్వినా అనగదు కదా, అంటే దట్ షోస్ డిసోబీడియన్స్ అని అంటారు. అమ్మ వీడు చెప్పిన మాట వినడు, ఈ వెంట్రుకలు ఎప్పుడు నిక్కబడుచుకొని ఉంటుంది, అలా కాదు. వధువు సంఘం యొక్క వెంట్రుకలు దువ్వగానే అణిగిపోతుంది, దువ్వగానే అణిగిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఉంగరాలుగా ఉంటుందంటే ఎటు పడతాడు అంటే ఏసు ప్రభు ఎట్ట చెప్తే, వరుడు ఎట్ట చెప్తే
అట్లా పూర్ణ విధేయత సూచన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు లేక ఈ వరుడు ప్రభు ఆ యొక్క విధేయతకు ముగ్ధుడైపోతాడు. దేవునికి ఏది ఇష్టం విశ్వాసులలో, ఏది ఇష్టం అంటే నేను కనుక్కున్నానంటే హీ జస్ట్ లైక్స్ ద ఒబీడియన్ స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ప్రభు నన్ను అడుగుతున్నాడు, నువ్వు నాకు ఎంత విధేయురాలుతావు? నేను అన్ను కొంత మటుకు నాకు వీలున్నంత మటుకు నేను విధేయ అలా కాదు, యూ హ్యావ్ టు ఒబే మీ 100% అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి నా ప్రభువు, నా వరుడు, నా ప్రేమికుడు, నా ప్రియుడు చెప్పేదే ఆలస్యం, వెంట వెంటనే విధేయత చూపుతాను. అందుకొరకు మీరంతా దీవింపబడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్డ్ మీ టు. అయితే విధేయతలోనే అన్ని ఆశీర్వాదాలు ఇమిడియట్. వెన్ ఎ పర్సన్ ఒబేస్ గాడ్ టోటలీ, ఇక ఆశీర్వాదాలకు అవధులు ఉండవు. దెర్ ఇస్ నో లిమిట్ టు గాడ్స్ బ్లెస్సింగ్. విధేయత చూపనందుకే మరి శిక్ష వస్తుంది. చూడండి, సంఘం ఒకవేళ అనాది కాలం నుండి ఒక ప్రార్థనా సంఘంగా ఉంటే, కన్నీళ్లు గార్చి అన్యుల కొరకు, రక్షింపబడిన వారి కొరకు నిరంతరము సంఘములు ప్రార్థనలు చేస్తే ఎవరు కూడా సంఘం మీదకి రాకుండా, నాకు అనిపిస్తుంది ఆమడ దూరంలోనే పడిపోయేదేమో. ఏంటో సంఘం అంటే అంత గొప్పది, కానీ సంఘములు అన్యాయం ప్రవేశించి అతిక్రమం, పాపం, దురభిమానము, మరి స్వార్థము, సంఘములో విభజనలు, కయ్యాలు, కలహాలు, పోట్లాట ఇవన్నీ ఉన్నందుకే ఓహో ఈ సంఘానికి బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? హింసలు కావాలి. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? ప్రార్థన, రెండు ప్రార్థన చేద్దాం, మనకు చాలా కష్టం వచ్చేసింది. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు సంఘాన్ని అంటే ప్రతిదీ మేలు కొరకు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా, హల్లెలూయా. వరుడైన ప్రభు అన్యాయస్తుడేం కాదు. వధువును ఈ విధంగా లోకం పీడిస్తుందంటే చూసుకొని ఉండడానికి ఆయనలో ఏ అన్యాయం లేదు, కానీ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘం ఎందుకు చావలేదు? మరి 2018 సంవత్సరాల నుండి అన్ని హింసలకు గురవుతుంది కదా, సంఘం ఎందుకు చావలేదు? ప్రియుడు తన వశంలో ఉన్నది సంఘం. ద లవర్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ బిలవ్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా సంఘాన్ని నశింపజేయడానికి ఏ శక్తికి వీలు కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ద లవర్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎస్, హీ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ బిలవ్డ్. అందుకే అంటున్నాడు, నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానం, అతి మనోహరమైన దానం. యు ఆర్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ. ద బ్రైడ్ ఈజ్ ప్యూర్ అండ్ పవర్ఫుల్. ద చర్చ్ ఈజ్, వెన్ ఇట్ ఈస్ ప్యూర్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్, వెన్ ఇట్ ఈస్ ప్రేయర్ఫుల్ ఇట్ బికమ్స్ మైటీ, ఇట్ ఈస్ ఒబీడియంట్, నో పర్సన్ కెన్ స్టాండ్ అగెన్స్ట్ ఇట్. అందుకే అంటాడు పేతురు, నువ్వేం భయపడ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవదు. కాబట్టి సేవకులేమి బిక్కు బిక్కు అంటూ ఉండే అవసరం లేదు. వరుడైన ప్రభువుకు తెలుసు తన వధు సంఘాన్ని ఎలా కాపాడాలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమగీతాలు 7:1-6 10 అవయవాలు, సంఘం యొక్క వధు సంఘం యొక్క అవయవాలను మనము ధ్యానించినాము. వరుడు ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటి? పాదరక్షలు, 7:1. రెండవది ఊరువులు, 3 నాభీదేశం, 4 గాత్రం, 5 ఇరుకుచములు, 6 కంధరము, 7 నేత్రములు, 8 నాసిక, 9 శిరస్, 10 తల వెంట్రుకలు. ప్రార్థన చేద్దాం. ప్రభు అని పరిశుద్ధ నామ స్తోత్రం, వధు సంఘం యొక్క సౌందర్యాన్ని తిలకిస్తున్నావు వరుడవు నాయన, నీకు స్తోత్రం. నీవు వధువును మిక్కటంగా ప్రేమిస్తున్నావు. ఆమె పాదరక్షలు, ఆమె ఊరువులు, ఆమె కాళ్ళు, ఆమె నావి, ఆమె మరి గాత్రము, ఆమె కుచములు ప్రభువా, ఆమె మరి తల వెంట్రుకలు, ఇలాగూ ఆమె నాసిక, ఎంత అద్భుతంగా వివరణ పరమగీతాల్లో ఉంది. ఎంత ఇట్స్ సో ప్రెషియస్ లార్డ్, ఎవ్రీ వర్డ్ వి ఫైండ్ దట్ ద లవర్ ఇస్ సో మచ్ ఎన్గ్రాస్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ హిస్ బిలవర్డ్ దట్ ఈస్ ద చర్చ్. అవును ప్రభు, ఈ వధు సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టినావు, రక్తాన్ని చివరి పట్టు వరకు ధారపోసినావు. సో కాస్ట్లీ, ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్ లార్డ్. మేమందరం కూడా వధు సంఘంలో, వధు సంఘం అనే పిలువబడుతున్నాం. మేము స్త్రీలైనా పురుషులైనా, వి కమ్ అండర్ దట్ బ్యానర్,
ద బ్రైడ్. అవును తండ్రి, నీకు స్త్రీ అని పురుషుడని గ్రీసు దేశస్తుడని హెల్లేనుడని దాసుడని స్వతంత్రని ఏ భేదం లేదు. నేను ప్రతి ఒక్కరి కొరకు ఒకే విలువ చెల్లించినావు. అది నీ ప్రశస్తమైన రక్తం. ప్రాణం పెట్టినందుకు మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి మాకు మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మను వారి మీద దిగునుగా, అద్భుతమును వారు చెయ్యాలి నాయన. సంఘాన్ని కట్టాలి, పరిశుద్ధాత్మ కార్యాన్ని మేము చూడాలి, నీ స్వరాన్ని మేము వినాలని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఏకాగ్రత దయచేయమని, వారి పనులన్నీ మీరే జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.